KCR కు జైలు శిక్ష తప్పదన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యవహారం కొత్త భిక్షగాడిలా ఉందని, కరీంనగర్ ప్రజలు 4 సార్లు ఓడిపోయినా బండి సంజయ్ను సానుభూతితో ఎంపీగా గెలిపించారని, ఆయనకు ఇదే మొదటి చివరి పదవి అని ఎద్దేవా చేశారు. బీజేపీ మూర్ఖుల పార్టీ అని, హైదరాబాద్ లో మత ఘర్షణలు పెట్టి రాజకీయ పభం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా జోక్ మొత్తం సోషల్ మీడియాలో షెటల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్దిపేటలో పెడతారు ఏంటి పోటీ అడిగిన మళ్ళీ ఇడిగిస్తారు. మళ్ళీ కేంద్రాన్ని మేము అడిగినాం, కేంద్రం ఇయ్యలే. ఏ చూడడు ఏ పడతా కొడతాడు. అది గొంతమ్మ కోరికలు కొడతాడు. ఏమంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుంది, మేము చెప్తే ఇంటలేదు అన్నాడు. ఈయన చేసింది ఏం లేదు. ఈయన ఏం చేయాల్సింది ఏం చేయడు, చేసేదేం చెప్పాడు ఏం చేయడు కాబట్టి. ఇట్లా ప్రతిసారి ప్రతి విషయంలో ఇవాళ నా పౌర విమాన శాఖ మంత్రులు ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ కలిసి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి వచ్చింది. ఇవాళ అంటే బండారం అంతా బయటపడ్డది, క్లియర్గా క్లారిటీగా చెప్పిండ్రు నీ పరిస్థితి ఇది, నువ్వు అవినీతి పాల్పడుతున్నావు, నువ్వు తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడుతలేవు, ప్రయోజనాలను మూర్ఖత్వంగా వివరిస్తున్నావు, నిధులు దారి మళ్లిస్తున్నావు అని చెప్పిన విధప మొత్తం పారిపోయినట్టు నాకు. నేను ఒకటే బీజేపీ నాయకులకు, బండి సంజయ్ గారికి, అలా కొత్త బిచ్చగాడు అంటే రాజకీయాలల్లో ఎప్పుడు పదవులు రాలే. ఫస్ట్ టైం 3-4 సార్లు ఓడిపోయిండని ఆ కరీంనగర్ ప్రజలు గెలిపించారు. నేను ఒకటే అంటున్నా, ఈ జీవితంలో అది ఫస్ట్ టైం లాస్ట్ టైం. కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు అయిన నేను గతంలో అన్నా, నీకు కుక్క బొక్క దొరికితే తోకుకుంటే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని. నువ్వు అట్నే ఈ దాపించిన తెలంగాణకు చిచ్చు పెట్టే అందుకే ఇవాళ బండి సంజయ్ తయారయ్యాడు. టైం నేను ఎంక్వైరీ కాదు, ఆఫీసర్ కాదు కాదు, వాళ్ళే బడి తప్పకుండా ఫిర్యాదు చేస్తున్నాం. కింద పోతే ఇస్తాము కమిటీ ఫిర్యాదు చేస్తాము విషయాన్ని చెప్తారు కూడా. దాని పరిధి ఉంటుంది, టైం ఉంటుంది, పరిధి ఉంటుంది, తప్పకుండా చెప్తాను. ముఖ్యమంత్రికి ఎన్ని చెప్పని చెప్తాను, ముఖ్యమంత్రి పదవి కంటే నాకు జైలుకు ఉండేది అనుకుంటాను నేను. నేను నా కుటుంబం జైలుకు ఉండేది అనుకుంటాను నేను. నా ముఖ్యమంత్రి పదవి లేకుండా అనుకుంటున్నాను. జైల్లో పెడతావు ఎవడనుకుంటానో, జైల్లో పెట్టేందుకు కేసీఆర్ గారు ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన బిడ్డ, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించాడు, వాళ్ళ కుటుంబాన్ని తిరుగుతావు. ఆ రోజు అధికారం కోసం ఊహించుకోలే. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాడు, కవిత పాల్గొన్నది, కేసీఆర్ గారు నా జీవితం నాశనమైన పర్వాలేదు, నా జీవితం చనిపోయిన పర్వాలేదు, అమరనీయ దీక్ష పట్టిండి. ఇసుంటోళ్ళ మీద పిచ్చి పిచ్చి విమర్శలా. ఒక్కసారి ఇంతటి తెలంగాణ ప్రజలు తర్వాత తీసి చంప వీధికి వెళ్ళిపోతే ఎడబడతావు ఎరికేనా నువ్వు, మానే డ్యాంలో పడతావు నువ్వు, అది గుర్తుపెట్టుకో.